అవ్యా సాధారణంగా మన పల్లెటూళ్ళలో మనం ఇల్లు కట్టుకుంటాం కదా, పల్లెటూళ్ళలో ఇల్లు కట్టుకున్నాక ఇంటి ముందర కొంచెం ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. 80% కంపల్సరీ ఇళ్ళల్లో కొంచెం ముందు ప్లేస్ ఉంటుంది. మాకు కూడా కొంచెం ప్లేస్ ఉండదులే, అంత ప్లేసు. మరి ఆ ప్లేస్ మేము ఊరికే వదలలా. ఎందుకో తెలుసా, మనము ఇట్లాంటి ప్లేసుల్లో కొన్ని కూరగాయలు, కొన్ని పండ్లు, కొన్ని ఆకులు అవి నాటుకున్నాము. ఎందుకంటే మనం మళ్ళాంటి వాళ్ళు బతకాలంటే కంపల్సరీ తప్పదు మనకు. ఇట్లా ఉన్న ప్లేసుల్లో కొన్ని కూరగాయలు పండించుకుంటే మనకు రోజులు అనేటివి చాలా సింపుల్గా గడిచిపోతాయి. అలా మేము తోటలో ఏ అయితే పెంచున్నాం, ఏ చెట్లు వేసినాం ఒకసారి మనం చూసేద్దామా, ఒక లుక్ వేసేసుకుందామా. తిరిగిపోయిన కాయ వేసుకోకపోతా ఉన్నాయి. ఆర్గానిక్ గా మనం పండించినటువంటి అరటిపళ్ళు, పచ్చ అరటిపళ్ళు, ఇవి ఒక పురుగు మందు వాడము, ఒక ఎరువు వాడము, ప్యూర్ న్యాచురల్ వాటర్ తప్ప ఇంక ఏది పట్టం దీనికి. అరటి చెట్టుకి చెట్టు కూడా ఓ అంట బార్లు బార్లు, పెద్ద పెద్ద మామిడి కూడా ఓ మన నాకంటే ఒక అడుగు పెద్దది పెరుగుతుంది. చూస్తున్నారు గెలలో కాయలు చూడండి ఎంత పుష్టిగా ఉన్నాయో. న్యాచురల్ కదా, అట్లనే ఉంటుంది మరి న్యాచురల్తో అంటే. ఇంకొక 15 డేస్, 1 మంత్ పడుతుందిలే ఇవి పాక రావడానికి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కానీ న్యాచురల్గా పండించిన పండ్లు తింటే ఉంటుంది తెలుసా, ఎంత స్వీట్గా ఉంటుంది తెలుసా. చక్కెరలో అరటి పండు ముంచుకొని తింటే ఎంత స్వీట్గా ఉంటుందో అంత స్వీట్గా ఉంటుంది. నేను చెప్పే మాటలు అబద్ధాలు అయితే కాదు, ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వండి, ఈ పండు మీ చేత తినిపిస్తాను. దాని టేస్ట్ మీరు తిన్నాక మీతో కూడా ఒక వీడియో తీసి పెడతా. నెక్స్ట్ టెంకాయ చెట్టు. టెంకాయ చెట్టు ఇప్పుడే వేసినావులే, చిన్న చెట్టు ఇది, ఇప్పుడే వస్తా ఉంది. గంగాభవని కాయలు అంటారు కదా, ఈ సైజు ఉంటాయి కాయలు. దగ్గర దగ్గర 1 లీటర్ వాటర్ ఉంటాయి అందులో. ఇంత ఉంటుంది టెంకాయ ఇది, ఆ చెట్టు ఇది. టైం పడుతుంది ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ పడుతుంది లేదు కాయలు కాసేలోగా. ఇదేం చెట్టు తెలుసా, చూడగానే అర్థమైపోతుంది మీకు, ఈత చెట్టు. కాదు కాదు కాదు, ఈత చెట్టు కాదు, ఇది ఖర్జూరం చెట్టు అంటారు తెలుసు కదా. మనకు పండవు చాలా తక్కువ వస్తాయి చెట్లు, అయినా చూద్దాం వేద్దాం వస్తుందో ఏదో చూద్దాం అని చెప్పేసి వేసిన చెట్టు నేను. ఇది కూడా ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ పడుతుంది వచ్చారు ఒక కాయలు. వచ్చినప్పుడు ఇంకో వీడియో తెస్తాలే. కరివేపాకు చెట్టు చూసారుగా, రావట్లే వాసన రావట్లేదులే, నలిపి చూద్దాం. అంతే న్యాచురల్ కదా కరివేపాకు చెట్టు. మేము వీడియోలు చేస్తుంటాం కదా వంట వీడియోలు, ప్రతి ఆకుని కరివేపాకు ప్రతి ఆకు ఈ చెట్టు నుంచే కోస్తాము. ప్యూర్ న్యాచురల్, స్మెల్ కూడా భలే వస్తుంది తెలుసు కదా. ఇంకా కరివేపాకు దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏముందా, ప్యూర్ న్యాచురల్, ఇట్స్ న్యాచురల్. ఈ నారు ఏమన్నారో తెలుసా, తాజా కూరల్లో రాజా ఎవరయ్యా, వంకాయ. వంకాయ నారు ఇది, వంకాయతో చేసే మేము వీడియోలు చేసే అన్ని వీడియోలు ఇట్లా మేము చెట్లు నారు పోసుకొని చెట్లు నాటుకొని వాటి నుంచి వచ్చిన కాయలతో మాత్రమే మేము చేస్తాం ప్యూర్ న్యాచురల్ వంటకాలు కూడా. నారు పోసుకోవడానికి చెట్లు పెద్ద చెట్లు వస్తాయి, అంటే వంకాయ చెట్లు వస్తాయి కదా, కొన్ని కాయలు మేము నారు కొని వదిలేస్తాము. ఆ కాయ కూడా ఎలా ఉందో చూపిస్తారండి.
చూడండి, నారు కోసం వంగ నారు కోసం మేము చెట్టుకి వదిలేసిన కాయ ఇట్లా ఉంటుంది. ఇది ఇంకో 2 రోజుల తర్వాత, ఇంకొక 2 డేస్ తర్వాత దాన్ని కోసి కట్ చేసి పైన ఇంటి మీద నాన ఎండబెడతాం. ఎండబెట్టిన ఒక 2-3 రోజులకి అవి విత్తనాలుగా మారిపోతాయి. వాటిని తీసుకొచ్చాలి. ఆ డబ్బులు వేసి ఉంటే ఇంక వంగనారు చిన్నగా వస్తుంది. అది బాగా పెరిగినాక దాన్ని తీసి నాటుకొని వంకాయలు మనం దాని నుంచి లబ్ధి పొందొచ్చు. తర్వాత టొమాటో, ఇది లేకపోతే ఒక కూర కూడా చేసుకోలేము మనం. అన్ని కూరల్లో ఇది కావాలా టొమాటో. ఇది కూడా ప్యూర్ న్యాచురలే. దీన్ని కూడా మేము ఇంటి దగ్గరే నారు పోసుకొని ఇలా వేసుకుంటాము. ఇప్పుడు ఇప్పుడే టమాటో వస్తూ ఉంది. చూసారా ఇదేంటో తెలుసా? గోంగూర, గోంగూర చెట్టు, తెల్ల గోంగూర అన్నమాట ఇది. గోంగూర లవర్స్ ఎంతమంది ఉన్నారో ఒక లైక్ చేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ చేసుకోండి. తెల్ల గోంగూర చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా చేసుకొని ఒక ఎండి చేపని వేయించుకొని అయినా కాల్చుకొని అయినా వేడివేడి అన్నం వేసుకుని తింటే ఎట్టుంటుందా? అదిరిపోతుంది. అట్టుంటుంది గోంగూరతో. ఇదేం చెట్టు చూడండి, గోంగూర, ఎర్ర గోంగూర. ఇది తెల్ల గోంగూర కాదు, ఎర్ర గోంగూర. తెర గోంగూరకి ఎర్ర గోంగూరకి తేడా ఎటుకని పెట్టాలంటారా? చూడండి, కాడలకి ఆకులు కాడలకి మధ్య మధ్యలో ఎర్రగా ఉంటుంది. కొన్ని చెట్లు కంప్లీట్గా ఎర్ర కూడా ఉంటుంది. చూడండి ఈ చెట్టుకి, చూడండి చాలా వరకు ఎర్రగా ఉంది. ఇవి కూడా చూడండి, ఇవి కూడా బయట నుంచి ఇచ్చిన దేవతలు ఇట్లాంటివి ఏమి ఉండవు. కాయలు వస్తున్నాయి, చూస్తారా? చూసారా? దగ్గర రండి, దగ్గర రండి, దగ్గర రండి. ఇవి కాయలు. ఈ కాయల్ని, ఈ ఆకులన్నీ కోసేసినాక ఈ కాయలను కోసి ఎండబెట్టుకొని వాటితో ఇత్తనాలు చేసుకుంటాం అన్నమాట. అవే చల్లుకుంటాం. ప్యూర్ న్యాచురల్ పువ్వులు చూడండి. ఫస్ట్ పువ్వు వస్తుంది, పువ్వు అయిపోయినాక కాయలు. ఇదో కాయలు. అదేమో చూసారా, మొక్కజొన్న, మొక్కజొన్న చెట్టు. మొక్కజొన్నలు కూడా ప్యూర్గా పండించేస్తాం మనం. చూడండి కొద్ది రోజులు టైం పడుతుంది కాయలు రావడానికి. సాధారణంగా మనం మన పట్టణాల్లో బతకాలంటే చాలా కష్టం. నీళ్ళు కాడి నుంచి పప్పులు, ఉప్పులు, ఇంకా ప్రతిదీ కొనాల్సిందే. పల్లెటూరులో ఉన్న అడ్వాంటేజ్ ఏందయ్యా అంటే నీళ్ళు ఫ్రీ, కూరగాయలు మనం ఆరోగ్యంగా పండుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి. మన పక్కనింటి వాళ్ళు కూడా ఏదైనా మంచి కూర చేసినప్పుడు ఇదిగో ఈ కూర తిను అని మనకిస్తారు. ఏమన్నా కూర చేస్తుంటే నాకు కూర పెట్టాక అని మన దగ్గర పెట్టుకుంటారు. ఇవన్నీ బెనిఫిట్సే కదా. పల్లెటూరులో అట్లుంటుంది అనమాట, గట్ల ఉంటుంది పల్లెటూరు పల్లెటూరుతో. బీరకాయలు, ఇప్పుడిప్పుడే బీరకాయలు వస్తూ ఉన్నాయి. చూడండి చిన్న బీరకాయ, ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి బీరకాయలు. ఈ కంపలు ఎందుకు నాటారా అని అనుకుంటున్నారు కదా. ఇవేళ ఈ చెట్లు ఎదగడానికి ఈ కంపల మీద పడి బాగా పైకి ఎదగతాయన్నమాట. ఎట్ట పడితే అట్ట నేల మీద వదిలేస్తే పురుగులు పడతాయి, కుళ్ళిపోతాయి కూడా చెట్లు, కాయలు సరిగా రావు. ఇట్లా కంపలు నాటుకోవచ్చు, పొలాలు నాటుకోవచ్చు, ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. ఈ నాటుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఈ చెట్లన్నీ ఈ పొలాల మీద ఎదిగిపోతాయి, కాయలు మంచిగా వస్తాయి. దానికి పురుగు తినేదానికి, చేపలు పట్టేసేదానికి పెద్ద అవకాశం ఉండదు కాబట్టి కాయలు మనకు మంచి వృద్ధి చెందుతాయి, బాగా వస్తాయి కూడా. ప్యూర్ న్యాచురల్. అక్కడ చూసాను, అక్కడ చూడండి మన చెట్టుకి ఇంకొక పచ్చటి పొడి గెలకాసి ఉంది. ఇది పెద్ద గెల కాదు, చిన్న గెలే. అంటే ఒక 30-40 కాయలు ఉంటాయి. ప్యూర్ న్యాచురల్ అబ్బా. చెప్పేది ఏముందా న్యాచురల్ గురించి? మనం బయట పురుగుల మందులు కొట్టేసి ఏవో చల్లేసి ఎరువులు యూరియాలు గిరియాలు చల్లేసి మనం తినేటివన్నీ బయట, కానీ ఇక్కడ ఏముండవు, ప్యూర్ న్యాచురల్. పండ్లు పండినాక బయట షాపులు ఏం చేస్తారంటే, సాధారణంగా ఏ షాపులు అయినా సరే కాల్షియం కార్బోనేట్ అనేసి ఒక మిశ్రమం ఉంటుంది అన్నమాట. ఆ మిశ్రమంలో ఈ గెలను కోసి అలానే ముంచి తీసి పెట్టగానే 1-2 రోజులకి
బాగా పండిపోద్ది అనమాట. అట్లా ఉండదు మనకి ఇక్కడ, ప్యూర్ న్యాచురల్ కాబట్టి చెట్టుకే పండేంత వరకు, చెట్టుకి ఒక 3 కాయలు 4 కాయలు బాగా పండేదాకా చెట్టుకే ఉండిచ్చి అప్పుడు దీన్ని కోసి ఇంట్లో పెట్టి మగ్గ పెట్టుకుంటాము. అవి ఒక 10 రోజులు ఒక్కొక్కటి చిన్నగా మగ్గుతూ ఉంటాయి, రోజు వాటిని ఆస్వాదిస్తూ ఉంటాం మేము. చూడండి మా ఇంటి దగ్గర ఇవి ఇట్లే ఏమంటారు, ఏ పూలు అంటారు, కనకాంబరాలు. ఎస్ కనకాంబరాలు పూలు. చూసారా చాలా చెట్లు ఉంటాయి మా ఇంట్లో. ఈ పూలు చాలా డిమాండ్ ఎక్కువ ఈ పూలకి మా ఊళ్ళో, అందుకని మా ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి. ఈ పూలు కొద్దరండి, రండి 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 దగ్గర రండి, ఇట్రండి. దా ఇదిగో పూలు చూసారా, చూస్తుంటేనే ముద్దు వచ్చేస్తున్నాయి కదా అక్కలో. మీకు ఈ పూలు చూస్తే ఏమనిపిస్తుంది, కోసుకొని జడలో పెట్టేసుకుందాం అనిపిస్తుంది కదా. పూలు వెళ్తా ఉంటుంది చూడండి, ఎటుందా ఎటుందా, ఏం చూస్తున్నావా చెప్పు, ఎటుందా కాబడిగా ఉంది. తెలుసా చూడండి, దగ్గరికి వచ్చి చూడండి, అర్థమైందా? ఏమాకో తమలపాకు, తమలపాకులు కూడా వేసేస్తున్నాం మా ఇంటికాడ మేము. చుట్టూ ఉన్నాయి చూడండి, నా ఉండటమే తాంబూలం వేసుకోవటమే రోజు, అట్లుంటుంది. మామిడికాయలు చూడండి మా ఇంటికాడ, చూస్తా ప్యూర్ న్యాచురల్ కదా, అట్లా ఉంటుంది అవ్వరం, సూపర్గా ఉంది. దీనికి కూడా ఏం ముందు ఏం కొట్టేది ఏం లే, దాని ఇష్టంగా తిప్పి కాసేస్తాడు కాయలో, న్యాచురల్ కదా. మా కెమెరామెన్కి కాదంటే చిన్న ఇష్టం కాదు, రోజు 2-3 దున్నేస్తూ ఉంటాడు. మీకు ఒక పొడుపు కథ వస్తా, నాకు చెప్పాలి మీరు. అమ్మ రమ్మలాడి, కూతురు కులుకులాడి, కొడుకు రోషగాడు. ఏంటి బాబా ఇంకోసారి, అమ్మ రమ్మలాడి, కూతురు కులుకులాడి, కొడుకు రోషగాడు. అది రే రామ్, అమ్మ రెమ్మలాడంటే చెట్టు రమ్మలు రెమ్మలుగా ఉంటుంది కదా కొమ్మలు కొమ్మలుగా, కూతురు కులుకులాడంటే ఆహులు గాలి వస్తే టప 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 ఊగిపోతుంటాయి కదా అది. రోషగాడు ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోతుంది, మిరక్కాయి ఇంకా కాయలేదు మిరక్కాయలు, వారం అవుతుంది చెట్లు వేసి ఏం పడుతుంది మిరక్కాయలు వచ్చేప్పటికి. బొప్పాయి చెట్టు దగ్గర చూసారా, ఇంత చిన్న చెట్టుకే పూత వస్తూ ఉంది చూడండి, పూత వస్తుంది, ఊడిపోయింది పూత వస్తూ ఉంది. ఇంకొన్ని రోజులు పోతే లేదు వచ్చేస్తా, కాయలు కూడా వచ్చేస్తా. చిన్న చెట్టు హైబ్రిడ్ కాదండి, నాటు చెట్టు ఇది, హైలైట్ కదా నాటు చెట్టు. ఇంత చిన్న చెట్టుకే పూత రావడం మీరు నమ్మరు, నిజంగా నాటు చెట్టే. ఎంత న్యాచురల్ కాపితే తినకుండా మాత్రం ఉండలేకపోతున్నావా, అట్టుంటది.
అమృత పాణి ప్యూర్ న్యాచురల్ చూసారుగా ఎంత పెద్ద గల్లు వచ్చినాయో. చెట్టు కూడా చాలా పెద్ద చెట్టు, అమృత పాణికి పెద్ద పెద్ద చెట్లు వస్తాయిలే. చాలా మాను మంచి గల్ల. ఈ గల్లకి దగ్గర దగ్గర 150 నుంచి 200 పండ్లు ఉంటాయి. స్వీట్ అంటే దుమ్ము రేగిపద్ది, న్యాచురల్గా ఉంటుంది స్వీటు, దానికి తగ్గట్టుగానే ఉంటుంది. పల్లెటూరు ఏ మాత్రం తగ్గేదేలే.